తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్ నిర్వహించారు. నెల్లూరు కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ కనకదుర్గారావు లోక్ అదాలత్ను నిర్వహించారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయమూర్తి కూడా పాల్గొన్నారు. కొండాయిపాలెం గేట్ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలను బీజేపీ దళిత మోర్చా నాయకులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. నూతన భవనం నిర్మించాలని వినతి పత్రం అందజేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు బీజేపీ దళిత మోర్చా నాయకులు వినతి పత్రం అందజేశారు. కొండాయిపాలెం గేట్ సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన వసతి గృహం శిథిలావస్థలో ఉందన్నారు. నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలియజేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులపై రైల్వే పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేసేందుకు సాయం చేయమని కోరుతూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని కోరుతూ విభజనకు ముందు విద్యార్థులు పలుచోట్ల ధర్నాలు రాస్తారోకోలు చేశారు. వారి మీద రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖ పెట్టిన కేసుల్ని కూడా ఎత్తివేసేలా చూడమంటూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తిరుమలనాయుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారని తిరుమలనాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమృల్లా, నగర ప్రధాన కార్యదర్శి సాయి కిషోర్, రూరల్ కార్యదర్శి మోను తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందన్నారు ఆ పార్టీ నేతలు. నెల్లూరు రంగనాయకులపేట సోమిశెట్టి కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడారు. నగరంలోని రంగనాయకులపేటలో 50, 51, 52 డివిజన్ల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్త జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని జీవిత బీమాను ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా మార్చగల సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కిన్నెర ప్రసాద్, నాయకులు ధర్మవరపు సుబ్బారావు, ఖాదర్ బాషా, బాబుల్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సభ్యత్వ నమోదు తీసుకున్న వాళ్ళకి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడం, ఇది ఇన్సూరెన్స్ ఇవ్వడము ఇది ఒక రాజకీయ గిమ్మిక్ అనుకుంటారు చాలా మంది. అయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడం నిజంగా ఇది ఎంతో అభినందనీయం. మనం ఎప్పుడు ఈ యొక్క ఆలోచనని అందరూ మనం అభినందనం చేయాల్సిన ఒక పరిస్థితి ఇది. నెల్లూరు నగరంలో బాలల దినోత్సవాల వారోత్సవాలలో భాగంగా ఐసీపీఎస్ సర్వశిక్ష అభియాన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భిక్షాటనకు పాల్పడుతున్న 14 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. నెల్లూరు నగరంలో బాల దినోత్సవాల వారోత్సవాల్లో భాగంగా ఐసీపీఎస్ సర్వశిక్ష అభియాన్ అధికారులు సురేష్ జయరామయ్య నాయుడు సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. రాజరాజేశ్వరి గుడి, మద్రాస్ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో చిన్నపిల్లలతో భిక్షాటన చేస్తున్న 14 మందిని అదుపులోకి తీసుకుని ఐసీటీఎస్ కార్యాలయానికి తరలించారు. అక్కడ వారికి కౌన్సిలింగ్ను నిర్వహించి మరలా భిక్షాటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో భిక్షాటనను నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు వివరించారు. చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు సముచిత స్థానం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు ఎంపీ మేకపాటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. నెల్లూరులో వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొని వారు మాట్లాడారు. చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు సముచిత స్థానం కల్పించలేదన్నారు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు. దేశానికి తొలి ఉప ప్రధానిగా పనిచేసిన పటేల్ గాంధీజీ మాట కోసమే ప్రధాని పదవిని వదిలేశారన్నారు. పటేల్ విగ్రహం ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు వీరు. పటేల్కు వారసులు లేకపోవడం వల్లే ఆయనకు సముచిత స్థానం కల్పించలేదన్నారు. వెంకయ్యనాయుడు మరింత దృష్టిని నెల్లూరుపై పెట్టాలని కోరారు. జిల్లా అభివృద్ధిలో రాజకీయ విభేదాలు లేకుండా సహకరిస్తామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధంగానైతే పటేల్ విగ్రహాన్ని నెల్లూరు నగరంలో స్థాపించారో అదే విధంగా అన్న నెల్లూరు నగరం గాని నెల్లూరు జిల్లా గాని నీ మీద ఆశలు పెట్టుకుంది.
నెల్లూరు జిల్లా మీద మీరు ఏ విధంగా దృష్టి సారించారో ఆ దృష్టిని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పని మీ యొక్క నాయకత్వంలో ఈ యొక్క జిల్లా అన్ని రకాల కూడా అభివృద్ధి చెందాలని చెప్పని రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా జిల్లా అభివృద్ధి కోసం మీ అడుగులు అడిగేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ప్రాధాన్యత లేకుండా ఉందన్నది ఈనాడు చరిత్ర చెప్పే సత్యమని కూడా నేను మనవి చేస్తున్నా. ఆనాటి జాతిపిత గాంధీజీ గారి సలహా మేరకి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ కార్యక్రమం ఆ పదవి ఇచ్చి ఆయన ఉప ప్రధానిగానే ఉండడం జరిగింది. దేశ ఆంతరంగిక భద్రతా శాఖ మంత్రిగా దేశ నిజంగా ఇంత సువిశాల భారతదేశాన్ని తయారయ్యడానికి ఆనాడుకు ఆ కార్యక్రమం చేసిన వ్యక్తిని కూడా మనం చేస్తున్నాం. నేదురమల్లి ఆనం. కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య దశాబ్దాల నుంచి పోరు నడుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో విభేదాలు కొంతకాలం సద్దుమణిగాయి. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి మరణంతో వివాదాలు సమసిపోయాయని అందరూ భావించారు. అయితే తాజాగా నెలకొన్న ఇందిరాభవన్ వివాదం రెండు వర్గాల మధ్య మరోసారి చిచ్చురేపింది. ఇందిరాభవన్ గత కొంతకాలంగా ఆనం నేదురుమల్లి వర్గాల మధ్య నిద్రాణంగా ఉన్న వర్గ విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చిన భవనం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్వయంగా నిర్మింపచేసిన ఈ భవనమే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంగా కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారం కోసం నెల్లూరుకు వచ్చిన సోనియా గాంధీకి ఈ భవనానికి సంబంధించి పత్రాలను జనార్దన్ రెడ్డి అప్పగించారు. మొదటి నుండి ఈ భవన నిర్వహణ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగేది. ఆయన మరణం తర్వాత ఇందిరాభవన్ వార్తల్లోకెక్కింది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఈ భవనం నిర్వహణను డీసీసీ అధ్యక్షులు కొడవలూరు ధనంజయ రెడ్డి చేపడతారని పీసీసీకి చెప్పి ఒప్పించారు. ఇకపై ఇందిరాభవన్ డీసీసీ అధ్యక్షుని పర్యవేక్షణలో ఉంటుందని వివేకానందరెడ్డి ప్రకటించారు. దానికి ఒక విశిష్టత ఉంటుంది, సమయము సందర్భము ఉంటుంది. ఇంతటి ఏసీ సుబ్బారెడ్డి గారు స్థల సేకరణ చేసి డీసీసీకి ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు స్థల సేకరణ చేసి ఈ జిల్లా కాంగ్రెస్ భవనాన్ని కొరకు ఉంచినటువంటి స్థలాన్ని నిర్మించిన స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సరైనటువంటి సమయంలో ఆయన వెన్నుకునేటటువంటి సందర్భాలు ఒక మంచి కార్యక్రమం చేసేదానికి ఆయన ఎన్నుకునేటటువంటి సందర్భాన్ని చూపించడానికే ఈ యొక్క వీడియోని చూపించాం. ఆషామాక్షి కాదు కదా ఒక ఇందిరా భవన్ని జిల్లా కాంగ్రెస్కు ఉపజెప్తున్నానని చెప్పేటటువంటి సందర్భం. వివేకానందరెడ్డి ప్రకటనను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారు. వివేకానందరెడ్డి నొచ్చుకోకుండా పీసీసీని విమర్శించకుండా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇందిరాభవన్ తమదేనని అన్నారు. జనార్దన్ రెడ్డి గారి ప్రయాసతో కూడి శ్రమకూర్చి కట్టిన ఇందిరాభవన్ కాంగ్రెస్ కోసమే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ. సభాముఖంగా పబ్లిక్ మీటింగ్లో ఇందిరాగాంధీకి ఏసీసీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ చెప్పిన మాట వాస్తవం. దాని తర్వాత జరిగిన విషయాలు తెలియక కొందరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పటికి కూడా మా పీసీసీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాను, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన్ని యాక్షన్ తీసుకోమంటాం. ఢిల్లీలో ఏఐసీసీ ఓరా గారిని కలిసి దీన్ని ఏ విధంగా ముందరకు తీసుకుపోవాలో, కానీ అది జరిగేంత వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇది రెండో మాట లేదు దీని మీద. రామ్ కుమార్ రెడ్డి ప్రకటనపై వివేకానందరెడ్డి స్పందించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఎంతో మంచి పేరు ఉందని దాన్ని చెడగొట్టవద్దని రామ్ కుమార్ రెడ్డికి సూచించారు.
అలాంటి మాటలు మాట్లాడే వారికి సన్ స్ట్రోక్ తగిలినట్టుంది అంటూ రామ్ కుమార్ రెడ్డిని విమర్శించారు. కాంగ్రెస్ లో నేదురుమల్లికి మర్చిపోలేని స్థానం ఉందని, ఆ స్థానానికి వారి కుటుంబం మచ్చ తెస్తుందని తాను అనుకోవడం లేదని వివేక అన్నారు. ఏదైనా ఉంటే పీసీసీతో మాట్లాడుకోండని రామ్ కుమార్ రెడ్డికి సూచించారు. ఇంద్రాభవన్ నిర్వహణ డీసీసీ అధ్యక్షులు కొడవలూరు ధనంజయ రెడ్డి ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. దేవుడిలా ఉండాల్సిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ వల్ల కనుమరుగయ్యారని, కనీసం ఆయన విగ్రహాన్ని తుడిచేవారు కూడా కరువయ్యారని ఉదాహరించారు. జనార్దన్ రెడ్డికి ఇప్పటి వరకు సన్ స్ట్రోక్ లేదు. ఆ సన్ స్ట్రోక్ని ఆయనకి తగిలించవద్దు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలోనూ జనార్దన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. అటువంటి జనార్దన్ రెడ్డికి మాట వారి కుటుంబం వారి వల్ల పోయింది అనేటటువంటి ఆలోచన ఎవ్వరికీ రాకూడదు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే అందరి మనసుల్లో ఒక దేవుళ్లాగా ఉండాడో, కానీ ఆయన కుమారుడు వల్ల ఆయన గతంలో చేసిన తప్పులన్నీ బయటకు వచ్చి పడి ఆయన నెత్తిన పడి కనీసం పెట్టిన విగ్రహాలను కూడా తుడిచే పరిస్థితి లేని ఆలనా పాలనా చూడనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ సన్ స్ట్రోక్లు ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. పీసీసీ మాత్రం డీసీసీ గొప్ప చెప్పింది. ధనంజయ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలోనే ఇంకా ఇందిరాభవన్ కొనసాగుతుంది. మొత్తం మీద ఇందిరాభవన్ నిర్వహణ వ్యవహారంలో ఆనం నేదురుమల్లి వర్గాల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈ విభేదాలు వారసత్వంగా కొనసాగుతాయో సమసిపోతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తాజాగా రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.